గిరిరాజ్ మత్స్యకార సహకార సంఘం రాష్ట కార్యదర్శిగా చిన్నశంకరపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన తాటికొండ జయసింహ నియామకం కావడంతో గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ముదిరాజ్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ముదిరాజ్ మత్స్యకార సహకార సంఘం రాష్ట కార్యదర్శిగా చిన్నశంకరపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన తాటికొండ జయసింహ నియామకం కావడంతో చిన్నశంకరపేట మండలం చందంపేట గ్రామంలో పెద్దమ్మ దేవాలయం వద్ద ముదిరాజ్ సంఘం సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో నియామక పత్రాన్ని రాష్ట ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం యువత అధ్యక్షులు పోచమ్మల వెంకటేష్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీటీసీ శివకుమార్ ముదిరాజ్ మత్స్యకార సంక్షేమం సంఘం యువత అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన జయసింహకు రాష్ట కార్యవర్గంలో చోటు దక్కడం చాలా సంతోషకరమైన విషయమని, రాబోయే రోజుల్లో ఆయనకు మా సంఘం తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, సంఘం అభివృద్దికి పాటుపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం యువత అధ్యక్షులు వెంకటేష్, రాష్ట కార్యదర్శి తాటికొండ జయసింహ, ఎంపీటీసీ శివకుమార్, చందంపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గంగాధర్ ముదిరాజ్, సంఘం నాయకులు తాటికొండ యాదగిరి, స్వామిరాజ్, రామకృష్ణ, కొరివి యాదగిరి, నరేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సరైన ప్రవృత్తి కాదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గ్రామాలలో సొసైటీలు సభ్యత్వాలు ఇవ్వడం లేదు. దీనిపైన చాలా వరకు మేము పోరాడుతున్నాం. టీఆర్ఎంఎస్ తరఫున చాలా గ్రామాల్లో విజయం సాధించాము. చెవుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి, చిట్టోజిపల్లి ఆ గ్రామాలను ఛాలెంజింగ్గా తీసుకొని అక్కడ ఉన్న ఇతర వర్గ బెస్త సోదరుల సొసైటీలు ఉన్నా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పోటు ద్వారా ఇప్పుడు ఆ గ్రామాల రెండు సొసైటీలు ఏర్పడిపోతున్నాయి. ఇది చాలా శుభసూచకం. చాలా గ్రామాలలో మేము ఈ విధంగా ముందు జీవోల పరంగా వెళ్ళి, తర్వాత అధికారుల పరంగా, చట్టపరంగా వెళ్ళి విజయం సాధిస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముదిరాజ్ కులస్తులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను చూడగలైనా మారండి. చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే మీ అసంబద్ధ విధానాల వల్ల ఈరోజు ముదిరాజ్ కులాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్లో భాగంగా తీసుకొచ్చిన జీవోలు 74 జీవో, 43 జీవో, జీవో నంబర్ 6, 98 జీవో, సెక్షన్ 37, 343, 499, 546 జీవోలు, 268 జీవోలు, కొన్ని మాకు అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా ఉన్నా కూడా కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ జీవోలు ఇప్పటికే కొన్ని వందల గ్రామాలు తెలిసిపోయింది. చాలా గ్రామాలల్లో, దాదాపు 65 గ్రామాలల్లో 30 నుంచి 400 కుటుంబాలు ఉన్న గ్రామాలు కూడా పూర్తిగా ఒకే మాట మీదకి వచ్చాయి. కూడా నేను అందరికీ చాలా అదుంటుంది. ఎందుకంటే మనం ఎంకుంటూ సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఒలపూ జయసింహ చేస్తే మనం నిజంగా మేము చాలా ముందుగా పోలేదు. ఈ కార్యక్రమం ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మాకు సొసైటీ లేదు కాబట్టి, కార్యదర్శి ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి, ఆశామాజ పోస్ట్ గారు ఒక్క పోస్ట్ కావాలంటే చాలా కష్టపడుతుంది, లక్షలు కలుగుతుంది. ఆయన ఆయనకు నిజంగా ఆయన పనులు గుర్తు జరిగి పనులు అందించి పెట్టుకొని ఎన్ని ఇబ్బంది ఉన్నా ఇంకా జయసింహ కష్టపడి తిరుగుతుండవు కాబట్టి ఆయనకు అందరం కూడా సహకరించి మనము